మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా అనంతరావు రాస్తున్నారు, ఉసిరికాయ పచ్చడి ఏ ఏ సందర్భాల్లో తినకూడదని అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమలకం, ఉసిరి అంటే ఆమలకం అంట, ప్రత్యేకించి ద్వాదశి నాడు తప్పకుండా తినాలి. ఏకాదశి ఉపవాసం ఉంటాం కదా, ద్వాదశి నాడు పాలనలో ఆమలకాన్ని తప్పకుండా వాడాలి. అవిశ పువ్వు అని అంటాం, అది ఉసిరి. ఈ విశేషంగా ఇవి తప్పకుండా వాడాలి. మనకు కొన్ని సిద్ధాంతాల ప్రకారం కొన్ని చోట్ల ఆచారం రాత్రిపూట వాడరు, కొందరు రాత్రిపూట ఆ పేరు కూడా మాట్లాడరు, కొందరు పేరు లేని ఏదో పచ్చడి అంటారు. అది కేవలం వారి వారి అనుభూతిలో అనుభవాలు చెప్పుకున్నాం, కానీ రాత్రిపూట వాడకపోవటానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం శాస్త్రంలో విధించబడినటువంటి విధానం అంటూ ఉండదు. మనకు ద్వాదశి, చిలుకు ద్వాదశి అంట, తులసి ఉసిరి రెండిటికి వివాహం చేస్తారు. తులసి అమ్మవారని, ఉసిరి స్వామిని, నారాయణుడని. కాబట్టి నారాయణ ప్రీతికరమైనటువంటి రోజు దాన్ని వాడుకోవడం చాలా విశేషమని, తమో గుణాన్ని పెంచే సమయంలో దాని జోలికి వెళ్ళకూడదని. తర్వాత మనకు ఆమలక వ్రతం అని ఒకటి ఉంది. అవును, ఈ ఆమలక వ్రతం ఆచరించినటువంటి రోజుల్లో ఈ వ్రతం రెండు విధాలుగా ఉంది, విధి వ్రతం, నిషేధ వ్రతం. అంటే నేను ఈ నెల రోజులు ఆమలకాన్ని వాడను అని ప్రతిజ్ఞ తీసుకుంటారు, ఆ రోజుల్లో మాత్రం ఆమలకాన్ని వాడకూడదు. నేను ఈ నెల రోజులు ఆమలకాన్ని మాత్రమే వాడుతాను అని ఒక వ్రతం, నియమం, నోమ అంటాం కదా, నియమం. అలాంటి వాళ్ళు ఇతరమైనటువంటి ఏ శాఖపాకాలున్నా తప్పకుండా దీన్ని వాడాలి. మనకు ప్రధానంగా పుష్యమాసం, భాద్రపద మాసం, ఆషాఢమాసం, ఈ మూడు మాసాలలో ఆమలకాన్ని వాడరు. కార్తీకం అనేటువంటిది మార్గశీర్షం, ఆమలక ప్రియమని పేరు. మనం కార్తీక మాసం రోజు ఆమలక స్నానం చేస్తాం, అంటే ఉసిరినే నీళ్ళలో వేసుకొని పొడిలాగా కానీ మరో కాయలాగా కానీ వేసుకొని స్నానం చేస్తాం, ఆమలక స్నానం అంటాం. ఆమలక స్నానం అన్నదానికి శాస్త్రం చెప్పినది ఆమలకాన్ని ఒక లేఖ్యంలాగా చేసి ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అంత ఓపిక లేక అంత ఉసిరి ఏదో చిన్న ఒక ఖండాన్ని నీటిలో వేసుకొని అవి స్నానం చేస్తున్నారు. ఆమలక స్నానం ఉంటుంది, ఆమలక లేపనం ఉంటుంది. ఇవి కాక కొందరు మహానుభావులు కార్తీక మార్గశీర్ష మాసంలో ఆమలక వృక్షం అంటే ఉసిరి చెట్టునే ప్రతిరోజు పూజ చేస్తారు. మనకు స్కాంద పురాణంలో ఆమలక అష్టోత్తరం, ఆమలక సహస్రనామం కూడా ఉంది. ఆ నామాలు చెప్పుకుంటూ, ఆ స్తోత్రం చెప్పుకుంటూ రోజు దాన్ని పూజించి ఆరాధిస్తారు. ఏ సమయంలో దాన్ని మనం పూజ చేస్తామో, ఆరాధన చేస్తాం వృక్షాన్ని, వృక్షాన్ని పూజిస్తున్న రోజులలో ఆ ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయ కానీ తినకూడదు. ఆరాధన చేస్తాం కదా, నిన్ను పూజించి నేను నోట్లు వేసుకుంటాను అంటే మర్యాద కాదు కదా. అందుకోసం ఆ సమయంలో తప్ప తక్కిన సమయాల్లో వాడుతాం, నియమంగా ఆచరిద్దాం, శుభాన్ని పొందుతాం.